ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుకి షోకాజ్ నోటీసులు అందాయి. ఏబీవీకి షోకాజ్ నోటీస్ ఏపీ సర్కార్ జారీ చేసింది. గత 21న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏబి వెంకటేశ్వరరావు. మీడియా సమావేశంపై పెట్టడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు ఏపీ సీఎస్. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ పాటించలేదని ఏబీవీపై సర్కార్ మండిపడుతోంది. సర్వీస్ రూల్స్లోని 6వ నిబంధన ఏబీవీ పాటించలేదని నోటీసులో స్పష్టం చేసింది ఏపీ సర్కార్. పెగాసిస్తో పాటు సస్పెన్షన్ అంశాలపై ఏబీవీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా సమావేశం తప్పేనంటూ మెమో జారీ చేశారు. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ ఏబీవీకి నోటీసులు అందజేశారు. వివరణ ఇవ్వకపోతే కనుక తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్ హెచ్చరించారు. ఇక ఏబి వెంకటేశ్వరరావుకు నోటీసులు ఇచ్చిన అంశంపై మరిన్ని వివరాలను మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లైన్ ద్వారా అందజేస్తారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏబీవీ టార్గెట్గా జరుగుతున్నాయని ప్రధానంగా ఏబీవీ ఆరోపిస్తూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఆల్ ఇండియా నిబంధనలకు విరుద్ధం అని చెప్పి తాజాగా సీఎస్ ఏబి వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ మెమో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి గాలిబ్? అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోని పెగాసస్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హౌస్ కమిటీ వేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇది జరుగుతున్న తరుణంలోనే విజయవాడలోని ఏబి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో తాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలోనే పెగాసస్ సాఫ్ట్వేర్ లాంటి ఏమి కొనుగోలు చేయటం అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రభుత్వంపై తో పాటు ప్రభుత్వానికి సంబంధించి తనను టార్గెట్ చేస్తున్నారంటే కూడా అభియోగాలు చేయడం జరిగింది. దీనిపై చాలా సీరియస్ గానే ప్రభుత్వం వ్యవహరించింది. ఆ తర్వాత రోజే ఏబి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడడంపై వివరణ కొరటూ షోకాజ్ నోటీస్ ను చీఫ్ సెక్రటరీ ఏబీకి ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధనలు పాటించకుండా మీడియా సమావేశం పెట్టకూడదు అని నోటీస్ లోని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించి మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి తీసుకుంటామనేది కూడా ప్రభుత్వం మెమోలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏబి వెంకటేశ్వరరావు దీనిపై స్పందించలేదు అనేది మాత్రం ప్రస్తుతం అనుకున్న సమాచారం. అయితే ఇప్పటికే తనకు సంబంధించిన అభియోగాలు చేయటం గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల పాటు తను సస్పెండ్ చేసింది. ఇది ఐపీఎస్ నిబంధనలు ఏదైతే ఉందో దానికి పూర్తిగా విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువగా దాన్ని సస్పెండ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా పరిధిలోకి తీసుకోవాలని కూడా ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల సీఎస్ కు కూడా లేఖ రాశారు. అయితే తాజాగా గతంలో జరిగిన మీడియా సమావేశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన నేపథ్యంలోనే సంబంధించి అంటే సమయం గడుస్తున్నా సరే దీనిపై ఎటువంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి జగన్ సర్కార్ వచ్చిన తర్వాత టార్గెట్ అంటే ఏబి వెంకటేశ్వరరావు టార్గెట్ గా తను చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికే చాలా సార్లు మీడియా ముందు చెప్పిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతి లేకుండా ఈ విధంగా మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా మరింత చిక్కుల్లో ఏబి వెంకటేశ్వరరావు పడాడనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వర్గాల్లో ఒక చర్చ మాత్రం నడుస్తుంది. ఈ మెమోకు సంబంధించి ఇప్పుడు ఆయన స్పందించకపోవటం రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.